కాన్సెప్ట్, వివిధ రకాల అక్షరాలు ఏ విధంగా ఉపయోగపడతాయి, మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవి అవసరం ఉన్నాయో ఆ విషయాల గురించి ఒకసారి చర్చిద్దాం. నెక్స్ట్ అమోనియం హైడ్రాక్సైడ్, అమోనియం హైడ్రాక్సైడ్ ఎన్హెచ్ ఫోర్ ఓహెచ్ ని మనం అమోనియం హైడ్రాక్సైడ్ అంటాం. ఇది వీక్ బేస్, ఎస్ బలహీన క్షారంగా చెప్తాం. ఎస్ ఆల్రెడీ గత క్లాస్ లో మనం డిస్కస్ చేయడం జరిగింది. బలహీన క్షారానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే అమోనియం హైడ్రాక్సైడ్ గా మనం చెప్పొచ్చు. మరి అమోనియం హైడ్రాక్సైడ్ ని ఎక్కడ ఉపయోగిస్తామంటే మన డ్రెస్సుల పైన గ్రీజు మరకలు అంటితే, ఏ మరకలు అంటితే గ్రీజు మరకలు తొలగించడం కొరకు, ఏ మరకలు తొలగించడం కొరకు, గ్రీజు మరకలు తొలగించడం కొరకు దీన్ని ఉపయోగిస్తామంటే మనం అమోనియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. గత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ ఇక్కడ నుంచి రావడం అనేది జరిగింది. ఎస్ మనకు ఇంక్ స్టేన్స్ గురించి నేను చెప్పాను, అక్కడ ఆక్సాలిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తాం. ఇక్కడ గ్రీజు మరకలు అని చెప్పాను, గ్రీజు మరకలు తొలగించడం కొరకు ఉపయోగించేది ఏంటి, అమోనియం హైడ్రాక్సైడ్ ఎన్హెచ్ ఫోర్ ఓహెచ్ ని మనం ఉపయోగిస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇంక్ స్టేన్స్, సిరా చుక్కల మరకలు అంటేనేమో ఆక్సాలిక్ ఆమ్లం, గ్రీజు మరకలు అంటేనేమో అమోనియం హైడ్రాక్సైడ్ గా చెప్పాలి. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ కనబడుతుంది డైజీన్ అని కనబడుతుంది, యాంటీ యాసిడ్ అంటున్నాం. యాంటీ యాసిడ్ గా ఏ క్షారాన్ని ఉపయోగిస్తాం, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఎస్, ఈ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది వీక్ బేస్ గా చెప్తాం మనం, బలహీన క్షారంగా చెప్తాం. మరి బలహీన క్షారము ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఎస్ యాంటీ యాసిడ్ గా పనిచేస్తుంది. యాంటీ యాసిడ్ ఆమ్లతకు విరుగుడుగా పనిచేస్తుంది. దేనికి, ఆమ్లతకు విరుగుడుగా పనిచేస్తుంది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేనికి విరుగుడుగా పనిచేస్తుంది, ఆమ్లతకు విరుగుడుగా పనిచేస్తుంది. ఏది, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ద్రావణం. ఈ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ద్రావణం ఎట్లా ఏర్పడుతుంది, ఇది పౌడర్ ఫామ్ లో ఉంటే దీనికి వాటర్ కలిపేస్తే మనకి ఇది ఏర్పడుతుంది, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ అనేది ఏర్పడుతుంది. ఎస్, ఇలా ఏర్పడిన దాన్ని ఇలాంటి కాంపోజిషన్ బాటిళ్లలో తీసుకుని దీనికి కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ ని కలపడం అనేది జరుగుతుంది. స్వీటింగ్ ఏజెంట్స్ కావచ్చు, కలరింగ్ ఏజెంట్స్ కావచ్చు, కోటింగ్ ఏజెంట్స్ కావచ్చు. ఎస్, మెడిసిన్ లో తయారీలో వీటన్నిటిని కూడా కామన్ గా ఉపయోగిస్తారు. సో దీంట్లో మెయిన్ గా పనిచేసేది మాత్రం మన మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఈ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని ఆమ్లతకు విరుగుడుగా ఉపయోగిస్తాం. దట్స్ మీన్ ఒక్కొక్కసారి ఎగ్జామ్ లో యాంటీ యాసిడ్ ని గుర్తించండి అని ఇస్తాడు. అప్పుడు దేని గుర్తుపెట్టుకోవాలి, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎస్, అదేవిధంగా నెక్స్ట్ కాల్షియం హైడ్రాక్సైడ్. మరి కాల్షియం హైడ్రాక్సైడ్ అసలు ఎట్లా తయారవుతుంది అనే విషయాన్ని మనం గమనిద్దాం. కాల్షియం ఆక్సైడ్, ఎస్, ఇది పొడి సున్నం అండి. కాల్షియం ఆక్సైడ్ అంటే దీన్ని మనం ఏమంటాం, పొడి సున్నం అంటాం. ఈ పొడి సున్నంకు మనం ఏం కలపాలండి, వాటర్ని కలపాలి. వాటర్ని కలిపితే మనకి ఏం ఏర్పడుతుంది, కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది మనకు ఏర్పడుతుంది. ఎస్, కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఏర్పడుతుంది. పొడి సున్నంకి వాటర్ కలిపితే ఏర్పడేది ఏంటి, తడి సున్నం అని కూడా అంటాం, తడి సున్నం. దీన్ని మనం మిల్క్ ఆఫ్ లైమ్ అంటాం. ఏమంటాం, మిల్క్ ఆఫ్ లైమ్ అంటాం. ఎస్, కాల్షియం హైడ్రాక్సైడ్ ని మిల్క్ ఆఫ్ లైమ్ అనాలి. అదేవిధంగా ఎస్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఏమనాలి, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనాలి. దీన్ని ఏమనాలి, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనాలి, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనాలి. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటాం. అదేవిధంగా కాల్షియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని మిల్క్ ఆఫ్ లైమ్ అని పిలుస్తాం. ఎస్, ఈ మిల్క్ ఆఫ్ లైమ్, ఈ తడి సున్నాంని ఎక్కడ ఉపయోగిస్తాం, గోడలకు వేయడాని కోసం ఉపయోగిస్తాం. గోడలకు సున్నం వేస్తామంటామా, సున్నం ఏమో కాదు, ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని సున్నపు నీళ్లు అంటాం. ఈ సున్నపు నీళ్ళని మన ఇంట్లో గోడలన్నిటికి కూడా వేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ మనకు ఎక్కడ ఉపయోగపడుతుందంటే నీటి యొక్క తాత్కాలిక కాఠిన్యత తగ్గించడం కోసం, నీటి యొక్క తాత్కాలిక కాఠిన్యత తగ్గించడం కోసం ఉపయోగిస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్, ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఇది.
నీటి తాత్కాలిక కాఠిన్యత తగ్గించడం కోసం ఉపయోగించబడేది ఏది? కాల్షియం హైడ్రాక్సైడ్ ని మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఆ విషయాన్ని మనం క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా ఏస ఒక నేలలో పిహెచ్ విలువలు పెంచడం కోసం, నేలలో పిహెచ్ విలువ పెంచడం కోసం దీన్ని ఉపయోగిస్తాం, కాల్షియం హైడ్రాక్సైడ్ ని మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది. అదే విధంగా క్రిమి కీటకాలను చంపుటకు, క్రిమి కీటకాలను చంపుటకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎస్, అదే విధంగా మోస్ట్ ఇంపార్టెంట్ బ్లీచింగ్ పౌడర్ తయారీలో దీన్ని ఉపయోగిస్తాం. దీని తయారీలో ఉపయోగిస్తాం, బ్లీచింగ్ పౌడర్ తయారీలో ఉపయోగిస్తాం. ఎట్లా బ్లీచింగ్ పౌడర్ తయారీలో ఉపయోగిస్తాం ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. ఎస్, కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది CaOH taken twice అనేది క్లోరిన్ సమక్షంలో చర్యలో పాల్గొంటుంది. దేని సమక్షంలో చర్యలో పాల్గొంటుంది? క్లోరిన్ సమక్షంలో చర్యలో పాల్గొని దేన్ని ఏర్పరుస్తుంది? బ్లీచింగ్ పౌడర్ CaOCl2ను ఏర్పరచడం అనేది జరుగుతుంది. కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది క్లోరిన్ సమక్షంలో చర్యలో పాల్గొని బ్లీచింగ్ పౌడర్ని మనకు ఏర్పరుస్తుంది. ఎస్, దాంతోపాటు కొంచెం అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది కూడా బయటకు వస్తుంది. ఎస్, మనకు కావాల్సిన మేజర్ ప్రోడక్ట్ ఏంటి? బ్లీచింగ్ పౌడర్. ఏ పౌడర్? బ్లీచింగ్ పౌడర్. ఎస్, ఈ బ్లీచింగ్ పౌడర్ ని మనం అనేక రకాలుగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఎస్, మన కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది క్లోరిన్ తో చర్యలో పాల్గొనడం వల్ల మనకి ఏమేర్పడ్డది? బ్లీచింగ్ పౌడర్ అనేది ఏర్పడ్డది. ఈ బ్లీచింగ్ పౌడర్ ని కూడా మనం ఫర్దర్ గా ఉపయోగిస్తున్నాం. ఇది మన లవణ కుటుంబం వచ్చినప్పుడు ఆ బ్లీచింగ్ పౌడర్ యొక్క ఉపయోగాల గురించి డిస్కస్ చేద్దాం. ఇదంతా కూడా దేనికి సంబంధించింది? కాల్షియం హైడ్రాక్సైడ్ కి సంబంధించింది. ఒక్కసారి మనం చూద్దాం. ఎస్, పొడి సున్నానికి నీళ్లు కలిపితే కాల్షియం హైడ్రాక్సైడ్ తయారవుతుంది. దీన్ని మనం ఏమనాలి? మిల్క్ ఆఫ్ లైమ్ అనాలి. దీన్ని మనం దేనికి వేస్తున్నాం? గోడలకు వేస్తున్నాం. ఎస్, సున్నం వేయడం అంటే ఇదే. అదే విధంగా నీటి యొక్క తాత్కాలిక కాఠిన్యతను తగ్గించడం కోసం లేదా తొలగించడం కోసం ఉపయోగిస్తాం. ఎస్, అదే విధంగా నీళ్ళలో పిహెచ్ విలువ పెంచడం కోసం దీన్ని ఉపయోగిస్తాం. అదే విధంగా క్రిమి కీటకాలను చంపడం కోసం ఉపయోగిస్తాం. దాంతోపాటు బ్లీచింగ్ పౌడర్ తయారీలో కూడా ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ ని మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది. అదే విధంగా అల్యూమినియం హైడ్రాక్సైడ్ AlOH taken twice, AlOH taken twice, వీటిని అగ్నిమాపక పదార్థాల తయారీలో, దేని తయారీలో? అగ్నిమాపక పదార్థాల తయారీలో ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఎస్, అగ్నిమాపక పదార్థాల తయారీలో ఉపయోగించబడే క్షారం ఏంటి? అల్యూమినియం హైడ్రాక్సైడ్ అని చెప్పాలి. దేని తయారీలో అండి? అగ్నిమాపక పదార్థాల తయారీలో. అదేవిధంగా నెక్స్ట్ పొటాషియం హైడ్రాక్సైడ్, KOH పొటాషియం హైడ్రాక్సైడ్. ఈ పొటాషియం హైడ్రాక్సైడ్ ని మనం ఎక్కడ ఉపయోగిస్తాం? శరీర సబ్బుల కోసం ఉపయోగిస్తాం. శరీర సబ్బుల తయారీలో, ఏ శరీర సబ్బుల తయారీలో మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఎస్, మన శరీర సబ్బుల తయారీలో ఉపయోగించబడే క్షారం ఏంటి? పొటాషియం హైడ్రాక్సైడే ఉపయోగిస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఇది. ఎస్, పొటాషియం హైడ్రాక్సైడ్ ఎక్కడ ఉపయోగిస్తున్నాం? శరీర సబ్బుల తయారీలో. అదేవిధంగా సోడియం హైడ్రాక్సైడ్ NaOH, సోడియం హైడ్రాక్సైడ్, దీని క్యాస్టిక్ సోడా అంటాం. ఏమంటాం? క్యాస్టిక్ సోడా అని కూడా పిలుస్తాం. ఏ సోడియం హైడ్రాక్సైడ్ ఏ సోడా అంటాం? క్యాస్టిక్ సోడా అంటాం. మనకు ఆల్రెడీ తినే సోడా, ఉతికే సోడా తెలుసు. తినే సోడా సోడియం బైకార్బోనేట్, ఉతికే సోడా సోడియం కార్బోనేట్. ఇక్కడ ఇంకొక సోడా, క్యాస్టిక్ సోడా, NaOH గా చెప్తాం. ఈ NaOH ని కూడా మనం ఎక్కడ ఉపయోగిస్తున్నాం? శరీర సబ్బుల తయారీ కోసం ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా ఇందాక నేను చెప్పాను ఏంటి, పొటాషియం హైడ్రాక్సైడ్ ని కూడా సబ్బుల తయారీలో ఉపయోగిస్తాం. పొటాషియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్ రెండింటిని కూడా శరీర సబ్బుల కోసం మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పేపర్ తయారీలో, ఎస్, పేపర్ తయారీలో, పేపర్ పరిశ్రమలో ఉపయోగిస్తాం. పేపర్ పరిశ్రమలో
ఉపయోగించడం అనేది జరుగుతుంది. అదే విధంగా నూలును తెల్లగా మార్చుట కొరకు, నూలును తెల్లగా మార్చుట కోసం దేన్ని ఉపయోగిస్తాం, ఈ సోడియం హైడ్రాక్సైడ్ ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. అదే విధంగా దీన్ని ఎక్కడ ఉపయోగిస్తాం అంటే రేయాన్ తయారీలో, రేయాన్ తయారీలో ఉపయోగిస్తాం. ఎస్, అదే విధంగా పెట్రోలియం పరిశ్రమలో ఉపయోగిస్తాం. ఎక్కడ? పెట్రోలియం పరిశ్రమలో ఉపయోగిస్తాం. ఎస్, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏమంటున్నా నేను, పేపర్ పరిశ్రమలో ఉపయోగిస్తాం, నూలును తెల్లగా మార్చుటలో ఉపయోగిస్తాం, రేయాన్ తయారీలో ఉపయోగిస్తాం, పెట్రోల్ పరిశ్రమలో ఉపయోగిస్తాం, అదేవిధంగా శరీర సబ్బుల తయారీలో కూడా ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా దేనికి సంబంధించిన ఉపయోగాలు? సోడియం హైడ్రాక్సైడ్కు సంబంధించిన ఉపయోగాలు.